రియల్ వెంచర్లను మర్చిపోయిన అధికారులు కంకవనం వెంచర్పై విచారణ జరపండి. అధికారులకు ఫిర్యాదుల వెల్లువ రంగంలో దిగిన యంత్రాంగం. పెద్దపల్లి పెన్షనర్స్ భవనంలో అఖిల భారత పెన్షనర్స్ డే. రాష్ట్రంలో పెన్షనర్స్ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని ఆవేదన. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వాపస్ తీసుకోకుంటే నాలుక కోస్తామని హెచ్చరిక. పెద్దపల్లి మున్సిపల్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు. పేదల సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ను ఆదరించాలని మాజీ ఎంపీటీసీ బొట్టుపల్లి శ్రీనివాస్ పిలుపు. పెద్దపల్లి రెండవ రోజు మున్సిపల్ కార్మికుల వంటవార్పు సంఘీభావం తెలిపిన సిపిఎం సిఐటియు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి గాండ్ల తిలకుల సంఘం జిల్లా మహాసభలు అనగర్న తాము యుద్ధానికి సిద్ధమన్న నూతన అధ్యక్షుడు రవికుమార్. పదిహేడవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె జీతాలు పెంచితే సీఎంకు పాలాభిషేకం చేస్తామన్న మహిళలు. ధర్మారం వెలగటూరు మండల కేంద్రాల్లో గోనె ప్రకాశ్రావు దిష్టిబొమ్మల దగ్ధం. మంత్రిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక. ప్రముఖ వ్యాపారవేత్త అల్లెంకి రామన్నకు సతీవియోగం. పలువురు వ్యాపారులు రాజకీయ ప్రముఖుల సంతాపం. జూలపల్లిలో సింగిల్ విండో చైర్మన్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ సర్పంచ్. పెద్దపల్లి పట్టణం పెద్దమ్మ నగర్లోని ధర్మారం రహదారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ. కరోనా నేపథ్యంలో పెద్దపల్లి మండలంలోని గ్రామాల ప్రజలు కరోనా నియమాలు పాటించాలి. ప్రజలకు ఎంపీడీఓ సూచన.